శివసేన కోసం మరి దాడి జరిగింది, వైసీపీ పార్టీ ఉందాగా వ్యవహరించలేదన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. టీడీపీ పార్టీ వ్యవహరించిందా అని అంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్గా అటాక్ మొదలుపెట్టింది. కాబట్టి అటాక్ మొదలుపెట్టింది కాబట్టి వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అఫీషియల్ సోషల్ మీడియా కూడా అటాక్ ప్రారంభించింది. కానీ నాయకులు మాత్రం ఉందాగానే ప్రవర్తించారు, ప్రతి నాయకులు కూడా ఉందాగానే ప్రవర్తించారు. చంద్రబాబు నాయుడు గారు ఉందాగా ప్రవర్తించారు, మిగతా అందరూ ఉందాగా ప్రవర్తించారు. కానీ ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉందాగా ప్రవర్తించారా అనేది మాత్రం ఇక్కడ క్లారిటీగా $100 వచ్చాం. ఎందుకనంటే ఇక్కడ ఉందాగా ప్రవర్తించి కానీ ఉన్నట్లయితే ఇది ఇంత సీన్ చేయరు, అంటే వెంటనే టీడీపీ మీద అటాక్ మోడ్ మొదలు పెట్టరు. ఇప్పుడు ఒక ఇప్పుడు అసలు ఏమీ జరగలేదు, ఏదో వెళ్తున్నారు, ఒక అటాక్ జరిగింది. అటాక్ జరిగినప్పుడు ఎలక్షన్స్ టైం, ఎలక్షన్స్ టైం అన్నప్పుడు ఎవరు చేసేది ఏంటో తెలియదు. కాబట్టి దీని మీద ముందు వెంటనే బస్సులకు వెళ్ళిపోవాలా, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీయించుకోవాలా, ఆ ట్రీట్మెంట్ తీయించుకున్న తర్వాత ఒకరోజు గ్యాప్ తీసుకుని సరే అసలు ఏంటి ఈసీకి ఫిర్యాదు చేయాలా, అంటే ఇదిగో పలాన రోజులు చేసేసారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పేసి అటాక్ మొదలు పెట్టడం హుందాతనం ఎలా అవుతుంది? ఖచ్చితంగా హుందాతనం అవుతుంది. ముందు మీరు పరిశీలన చేసుకుని ఈ అటాక్ ఎలా జరిగి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని, ఇదిగో పలాన వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి జనాన్ని ఆలోచింపజేసేటువంటి విధంగా వైసీపీ పార్టీ వ్యవహరించాలి తప్ప ఆయన డైరెక్ట్గా అటాక్ జరగాలే రైట్, ఆయన పలానా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయించేశారు ఎన్నికల కోసం, ఓరవలేక భరాయించలేక ఓడిపోతామని భయంతో చేయించేశారు అనేటువంటి కోణంలో ఒక్కసారిగా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా అంతా, సరే సోషల్ మీడియా తీసేయండి, వాళ్ళు కూడా అటాక్ ప్రారంభించారు. కానీ నాయకులు వైసీపీకి సంబంధించిన నాయకులు హుందాగా ప్రవర్తించారనంటే ఖచ్చితంగా హుందాగా ప్రవర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఇప్పుడు వీళ్ళు అటాక్ మొదలు పెట్టారు, అవతల వాళ్ళు అటాక్ మొదలు పెడతారు, మీరేమంటారు? ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టడం ప్రయత్నం ఓరలేనితనం అని చెప్పేసి అంటారు. మరి ఆల్రెడీ ఇలాంటి దాడులు చేయించుకొని ఎలక్షన్స్లో గెలవడం అనేది మనకు అలవాటే కదనేటువంటి కోణంలో టీడీపీ అటాక్ చేస్తుంది. అంతే సింపుల్ అండ్ సింపుల్. కాబట్టి వైసీపీ పార్టీ జరిగినటువంటి సంఘటనకి హుందాగా ప్రవర్తించలేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అనేటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరేమో